ప్రైజ్ గాడ్, దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఏ భారతదేశానికైతే తోమా గారు మొదటిసారి చూడండి, తోమా గారి పెద్ద స్టాట్యూ ఇక్కడ పెట్టారు. ఆయన మొదటి దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాము. ఆ లేక్ పేరు ఇక్కడ రాసింది చూడండి, తలయక్కుళం అనే లేక్ అనమాట. మరి రాసింది, మీరు ఇంగ్లీష్లో చదవచ్చు. ఏం లేదు, ఇందాక నేను మీకు తెలుగులో చెప్పాను కదా. ఎక్కడైతే ఇక్కడ టచ్ చేయగలిగాను, చాలా సంతోషంగా ఉంది నాకైతే. అంటే థామస్ గారు మొదటిసారి మన భారతదేశానికి, కేరళ రాష్ట్రానికి వచ్చి వందనాలండి. మన భారతదేశానికి మొదటిసారి క్రీస్తు సువార్తను ప్రకటించింది ఎవరు అంటే, మనలో చాలా మంది సెయింట్ థామస్ తోమా గారు అని చెప్తారు. ఎస్, అబ్సల్యూట్లీ దట్ ఈస్ ట్రూ. బట్ మన భారతదేశంలో ఏ ప్రాంతంలో మొదటిసారి దేవుని వాక్యం ప్రకటించబడింది, ఇండియాలో మొదటిసారి ఎవరు బాప్తిజం తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, అండ్ అలాగే మన ఇండియాలో ఫస్ట్ చర్చ్ ఎక్కడ స్థాపించబడింది అనే ఈ విషయాలన్నీ కూడా మనం ఎప్పుడూ డీప్గా థింక్ చేయం. అయితే ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ మీరు ఆధారాలతో సహా ఆ ప్లేసెస్ని మీరు చూడొచ్చు. మనం ఎప్పుడు కూడా చరిత్రని వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, కానీ నేను రీసెంట్గా పరిచయ నిమిత్తం కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ చరిత్రకు సంబంధించిన ఆధారాలని నా రెండు కళ్ళతో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ప్రదేశాలన్నింటినీ దగ్గర నుంచి చూసినప్పుడు దేవుడి పట్ల నాకున్న విశ్వాసం నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయిపోయింది. సో ఆ ప్రదేశాలన్నీ మీ అందరికీ చూపించాలి అనే కుతూహలంతో ఈ వీడియో చేశాను. ఖచ్చితంగా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. చాలా వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. మరి ఎందుకు ఆలస్యం, అందరం కలిసి కేరళను చుట్టేద్దాం పద. ఎలాడ్, ఎల్లరికీ సుగాణో, అందరూ బాగున్నారా? ఎల్లరికీ సుగాణో అంటే అందరూ బాగున్నారని అర్థం మలయాళంలో. సో ప్రెజెంట్ మేము త్రిశూర్ డిస్టిక్లో ఉన్నాము, కేరళలో. సో ఇక్కడ తోమా గారు బిల్డ్ చేసిన చర్చెస్ అండ్ అలాగే తోమా గారు తిరిగిన ప్రదేశాలు, చాలా వండర్ఫుల్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈరోజు చూడడానికి వెళ్తున్నాము, నాతో పాటు మీరు కూడా చూడడానికి రెడీగా ఉండండి. మనం తోమా గారి గురించి వింటూ ఉంటాం కదా, మరి ఏసయ్య తిరిగి లేచాడు అని చెప్పి ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మలేదు. అప్పుడు దేవుడు చెప్తాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి. మరి అలాంటి తోమా గారి గురించి మనం వినడమే తప్ప, మరి ఈరోజు ఆయన కట్టిన చర్చిలు, ఆయన తిరిగిన ప్రదేశాలను చూసే కృపను దేవాదేవుడు మరి మనందరికి ఇచ్చాడు. పదండి ఆ ప్రదేశాలకు వెళ్ళిపోదాం. ఇవాళ థర్డ్ డే అనమాట. సో ఫస్ట్ డే అంతా కూడా కొచ్చిలో ఉన్నాం, అండ్ సెకండ్ డే అలప్పుర, అండ్ థర్డ్ డే త్రిశూర్ డిస్టిక్. ఇక్కడ థామస్ గారు తిరిగిన, తోమా గారు ఏసైకు 12 మంది శిష్యులు కదా, అందులో ఒకరు తోమా గారు. ఆయన తిరిగిన ప్రదేశాలు అలాగే ఆయన బిల్డ్ చేసిన చర్చెస్ చాలా ఉన్నాయి, మీరు ఆల్రెడీ వీడియోలో చూడొచ్చు. ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము ఫస్ట్ చర్చ్, ఇండియాలో ఫస్ట్ చర్చ్ అనమాట, థామస్ గారు కట్టింది అని మనం మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, అది మీకు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది లోకల్ పీపుల్ కూడా అడిగినప్పుడు చెప్పారనమాట. సో ఆ చర్చ్ చూడడానికి వెళ్తున్నాము. సో ఈ ప్రాంతాలన్నింటిలో థామా గారు తిరిగారు. ఇక్కడ చాలా వరకు కూడా సెయింట్ థామస్ చర్చెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఉన్న ఈ అట్మాస్ఫియర్ అంతా చూస్తూ ఉంటే మనకి కోనసీమ గుర్తొస్తుంది, గోదావరి ఆ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ కొబ్బరి చెట్లు. మాస్మా గురించి స్టేజ్ మీద ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను కదా, కేరళ నుంచి వచ్చింది, అక్కడ స్పెషల్ ఏంటి అంటే మీరందరూ కొబ్బరి బొండాలు అంటారు. సో ఆ కొబ్బరి బొండాల దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. బాగుంది, మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా దేవుడి పని చేసుకుంటూ మరి ఇవన్నీ చూడడానికి అవకాశం వచ్చిందనమాట. నాతో పాటు మీరు కూడా కేరళ చూస్తున్నారు, సరేనా? ఇంకొక కొన్ని నిమిషాల్లో ఆ ప్లేస్కి వెళ్ళిపోతాము, ఎక్కడైతే ఇండియాస్ ఫస్ట్ చర్చ్ ఉందో, సెయింట్ థామస్ చర్చ్, ఆ ప్లేస్కి వెళ్తాము. అండ్ అక్కడ అలాగే బ్రాహ్మణులు చూస్తుండగా ఒక కోనేరులోంచి నీళ్లు తోమా గారు ఆకాశంలో విసిరినప్పుడు ఆ నీళ్లు ఆకాశంలో ఆగిపోవడము, ముత్యాల్లాగా అవి మెరవడము, అండ్ ఏ కోనేరులో అయితే ఆయన నీళ్లు దోసిట్తో తీశారో అక్కడ ఒక గుంటలా ఏర్పడడం అనేది ఒక చరిత్ర ఉంది. మీలో చాలామంది వినే ఉంటారనుకుంటున్నాను, అది కూడా అక్కడే ఉందని విన్నాను. సో పాసిబుల్ అయితే ఆ ప్లేస్ కూడా ఐ వాంట్ టు షో యూ. సో చూద్దాం అక్కడికి వెళ్ళి. ఈ ప్రదేశాలలో తోమా గారు తిరిగారు అప్పట్లో, కానీ ఇప్పుడు ఇలా ఉన్నాయి, కానీ
ఆయన తిరిగిన సమయంలో AD 52 ఆ టైంలో కదా, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అప్పుడు ఎలా ఉండయో ఊహించుకుంటుంటేనే చాలా, అంటే ఊహ కూడా అందట్లేదు అన్నమాట. అంత చేంజెస్ వచ్చేసినాయి, చాలా ఇయర్స్ కదా, థౌజండ్స్ ఇయర్స్ తర్వాత కదా మళ్ళీ ఇదంతా. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈ ప్లేస్లెస్లో ఆయన తోమా గారు తిరిగారు అని చెప్పి. ఏ సేపు తిరిగిన ఆయన మరి ఇక్కడ ఉండడం అనేది చాలా వంటది కదా. ఎస్, ఫైనల్గా వచ్చేసాము థామస్కర్ మెయిన్ చర్చ్కి. అక్కడ ఉంది చూడండి AD 52 అని చెప్పి, నేను మీకు మళ్ళీ బయటకు వచ్చి చూపిస్తాను. దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్. సో ఇది గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు ఇండియాస్ ఫస్ట్ చర్చ్ అని చెప్పి చూపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ చర్చ్. వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం, అసలు ఇన్ఫర్మేషన్ ఏంటో తీసుకుందాము. వావ్, బట్ గూగుల్లో సేమ్ చూపించినట్టే ఉందన్నమాట ఇక్కడ అంతా కూడా. లెట్స్ సీ, వి హావ్ టు ఆస్క్ టు. ఇదే థామస్ గారు మొదటిసారి మన భారతదేశానికి కేరళ రాష్ట్రానికి వచ్చి త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతంలో మరి ఆయన మొదటిసారి క్రీస్తు సువార్తను ప్రకటించడం జరిగింది. మీరు ఇక్కడ పేరు చూడొచ్చు, సెయింట్ థామస్ అని చెప్పేసి క్లియర్గా నేమ్ ఉంటుంది. అక్కడ ఏడి క్రీస్తు శకము 52వ సంవత్సరం అని చెప్పి కూడా ఉంటుంది క్లియర్గా. రండి చర్చి లోపలికి వెళ్ళి ఈ హిస్టరీ అంతా మనం చూద్దాం. ఎస్, ఇదంతా కూడా చర్చి ప్రాంగణము. నిజంగా తోమా గారు తిరిగిన ప్రదేశాల్లో ఉండి ఇలా వీడియో తీయడము, దేవుణ్ణి మయంపరచడము చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎస్, సో అన్ని వైపుల నుంచి మనం చూద్దాము అసలు ఏంటి ఇక్కడ స్టోరీ అనేది మనం గమనిద్దాం ఒకసారి. సో ప్రెజెంట్ త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతంలో సెయింట్ థామస్ గారు చర్చ్ కట్టిన ఫస్ట్ చర్చ్ అనమాట. ఇది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. సో ఆ చర్చ్ ప్లేస్లో ప్రెజెంట్ ఉన్నామన్నమాట. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మరి ఏసైతే తిరిగిన తోమా గారు వచ్చిన ప్రాంతానికి ఇలా నేను రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ చర్చ్లో ప్రేయర్ స్టార్ట్ అయింది. సో ప్రేయర్కి వెళ్ళాలి. అది అయిన తర్వాత నేను మీకు చర్చ్ మొత్తం చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది చర్చ్. ఇది ఓల్డ్ చర్చ్ అనమాట. మనం గూగుల్లోకి వెళ్ళి మీరు ఇండియాస్ ఫస్ట్ చర్చ్ అని టైప్ చేస్తే ఈ చర్చ్ను చూపిస్తారనమాట. సో దీన్ని చూసే కృపనే దేవుడు అనుగ్రహింపచేశాడు. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే మన భారతదేశానికి సెయింట్ థామస్ తోమా వచ్చి మొదటిసారి సువార్త చెప్పిన ప్రదేశంలో కట్టిన చర్చ్. సో మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఇదే మన భారతదేశంలో మొదటి చర్చ్ అని కూడా చెప్తుంటారు. ఇక్కడ ఆల్రెడీ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. Yes, this is the wonderful place. ఎస్, మొత్తము థామస్ గారు కేరళలో 7 చర్చెస్ బిల్డ్ చేశారు, 7 చర్చిలు కట్టారు. సో ఇది ఫస్ట్ చర్చ్, అంటే ఆయన వచ్చినప్పుడు అప్పుడు వేరనమాట. ఇది క్రీస్తు శకము 52వ సంవత్సరంలో జరిగిందనమాట. ఎస్, ప్రేయర్ జరుగుతుంది లోపల ప్రెజెంట్. సో మనం వెళ్ళాలి, టైం అవుతుంది. ఇప్పటి వరకు మనం చర్చి బయట ప్రాంతం చూసాము. ఇది చర్చి ఇన్సైడ్ అనమాట. ఇది ఇండియాలో ఫస్ట్ చర్చ్. దీన్ని సెయింట్ థామస్ మన తోమా గారు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళలో త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతంలో స్థాపించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శిలువ మన ఇండియాలో తోమా చేత స్థాపించబడిన మొదటి శిలువ.
దాదాపు 1950 క్రిందట దీన్ని ఆయన స్థాపించారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ చర్చి నిర్మాణంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. మేము వెళ్ళింది మంగళవారం. ప్రతి మంగళవారం ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు మీరు దాన్నే చూస్తున్నారు. సంవత్సరంలో మన ఇండియాకి వచ్చారు, ఇలాంటి అనేక విషయాలను ఇక్కడ ఇంగ్లీష్లో మెన్షన్ చేశారు. మీరు దాన్ని చూడొచ్చు. ఆయన క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మొదటిసారి కేరళలో త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతానికి వచ్చి భారతదేశంలో దేవుని వాక్యాన్ని మొదటిసారి ఇక్కడే బోధించారు. మన ఇండియాలో మొదటిసారి బాప్తిజం తీసుకుంది కూడా ఇక్కడే. అలాగే ఫస్ట్ చర్చ్ అండ్ ఫస్ట్ క్రాస్ కూడా స్థాపించబడింది ఇక్కడే. క్రైస్తవులు మొదటిసారి ఒక కమ్యూనిటీగా ఏర్పడింది కూడా ఇక్కడే. అలాగే ఈ ప్రాంతంలో ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ మ్యూజియం కూడా ఉంది. మేము వెళ్ళిన రోజు అది క్లోజ్ ఉండే. అక్కడ తోమ ఏసే గాయల్లో వేలు పెట్టి చూసిన సందర్భాన్ని కూడా క్లియర్గా చూడొచ్చు. అప్పుడే ఏసే అంటారు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ తలయకుళం అనే ఒక లేక్ ఉండేది, చెరువు. సో ఆ చెరువులో ఒకప్పుడు బ్రాహ్మణులు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే మరి థామస్ గారు వెళ్ళి అక్కడ ఆ కోనేటిలో నీటిని ఆకాశంలో విసిరినప్పుడు అవి ఎలాంటి ముత్యాల్లా మెరవడము, ఆయన ఎక్కడైతే కోనేటిలో నీరు తీశారో అది అక్కడ గుంట పడడము, ఇదంతా కూడా మనకి ఇక్కడ చూడొచ్చు అన్నమాట ఈజీగా. ప్రేయర్ అవుతుంది. ఓ నామ బతావ్. ఫస్ట్ టైం తోమా గారు మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించారు కేరళలో అని చెప్పుకుంటాం కదా. సో దానికి నిదర్శనంగా ఇక్కడ క్లియర్గా ఉంది, ఆయన మొదటిసారి ఇండియాకు వచ్చి ఎక్కడైతే బోధించారో, యేసుక్రీస్తు సువార్త చెప్పారో, ఆ ప్రాంతంలో చక్కటి అద్భుతమైన చర్చ్ బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో మీకు చాలామంది వినే ఉంటారు స్టోరీస్లో, చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు, తోమా గారు వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది బ్రాహ్మణులు మరి కోనేరులో నీరు తీసుకొని సూర్య నమస్కారాలు చేస్తున్న సమయంలో ఆయన అక్కడికి వెళ్ళి, సో ఇక్కడ మీరు నీళ్లు ఆకాశంలో విస్తృతున్నారు అవి కిందనే పడిపోతున్నాయి కదా అని చెబితే, వాళ్ళు మరి మీరు ఎలా చేయగలరు అని చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ కోనేటిలోంచి నీటిని తీసుకొని ఆ నీటిని ఆకాశంలోకి విసిరినప్పుడు వెంటనే ఆ నీళ్లు ఆకాశంలో ఆగిపోయి ముత్యాల మెరవడం జరుగుతుంది. ఆయన ఎక్కడైతే ఆ కోనేరులో నీరు తీస్తారో ఆ నీరు తీసిన ప్రదేశంలో గుంటలా ఏర్పడుతుందన్నమాట. సో ఆ లేక్ దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాము. ఆ లేక్ పేరు ఇక్కడ రాసింది చూడండి, తలయకుళం అనే లేక్ అన్నమాట. మరి ఇప్పుడు అది లోపల ఎలా ఉందో మనకు తెలియదు, పదండి వెళ్ళి చూద్దాం. నిజంగా నాకైతే మాటల్లో చెప్పలేని ఆనందం. ఏ తోమా గారైతే ఏసైతో తిరుగుతూ మరి అనేక విషయాలు నేర్చుకున్నారో, ఆయన మొదటిసారి మన భారతదేశానికి వచ్చి మరి ఇక్కడ మొదటిసారి ఎక్కడైతే ఆయన సువార్త చెప్పారో, అది కూడా బ్రాహ్మణులకి సువార్త చెప్పి బాప్తిజం ఇచ్చారో, ఆ ప్రదేశంలో నేను ఉండడం, ఆ ప్రాంతాన్ని అంతా మీకు చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇదే ప్రాంతంలో మొదటిసారి తోమా గారు మన భారతదేశానికి వచ్చి మరి సువార్త ఎక్కడ ప్రకటించాలి అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక సరస్సుని నేను మీకు చూపిస్తాను, ఒక లేక్ని, చెరువుని. సో ఆ చెరువులో బ్రాహ్మణులు మరి సూర్య నమస్కారాలు చేస్తున్న సమయంలో తోమా గారు అక్కడికి వచ్చి వారు చేస్తున్నవన్నీ కూడా వెంటనే ఆయన ఆ సరస్సులోంచి దోసెట్లోకి నీళ్లు తీసుకొని ఆకాశంలోకి విసిరినప్పుడు ఆ నీళ్లు ఆకాశంలో ఆగిపోయి ముత్యాల మెరవడం జరుగుతుందన్నమాట. ఆయన ఎక్కడైతే ఆ సరస్సు నుంచి నీళ్లను తీశారో అక్కడ ఒక గుంటలా ఏర్పడుతుంది. అది చూసి, ఆ అద్భుతాన్ని చూసి అనేక మంది బ్రాహ్మణులు వెంటనే తోమా గారి చేతుల మీదుగా బాప్తిజం తీసుకోవడం జరుగుతుంది. సో ఆ ప్రదేశంలోనే ఆ చెరువు దగ్గర ఇప్పుడు మేము ఉన్నాము.
చాలా సంతోషిస్తున్నాను. మరి దీన్ని చూసే కృపని దేవుడు నాకు నాతో పాటు మీకు కూడా ఇవ్వడం నాకైతే చాలా ఆనందము. దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. అద్భుతమైన చెరువుని ఆయన బాప్తిజం ఇచ్చిన ఆ సందర్భాన్ని ఇక్కడ స్టాట్యూస్గా పెట్టి మనకు చూపిస్తున్నారు. ఒకసారి చూద్దాం దాన్నంతా. ధీరే బతాపూర సెయింట్ థామస్ చర్చ్ కూడా బిల్డ్ చేశారు. చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది క్రీస్తు శకం 52వ సంవత్సరంలో నిర్మించారన్నమాట ఈ చర్చ్ని. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వండర్ఫుల్ మూమెంట్ అనమాట. మరి థోమా గారు ఏ బ్రాహ్మణులకైతే సువార్త చెప్పి బాప్తిసం ఇచ్చారో ఆ కోనేరు అనమాట ఇది. ఆ కోనేరు దగ్గర ఇక్కడ కొన్ని బొమ్మల రూపంలో మనకి దాన్ని వివరిస్తున్నారు అనమాట. చరిత్రను మనకి చూపిస్తున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత వండర్ఫుల్గా ఉందో. దేవుడు చేసిన కార్యాలని మనం వింటూ ఉంటాము, కానీ ఈరోజు కళ్ళారా చూసే కృపని దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఎంత వండర్ కదా, మనం బైబిల్లో చదువుకున్న దాన్ని ఈరోజు ఇంత చక్కగా చూడడము చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా చెప్పేద్దాం. సో థోమా గారి గురించి మనం అందరూ వింటాం కదా. ఏసై 12 మంది శిష్యుల్లో ఒక ఆయన, ఏసై తిరిగి లేచాడని, ఆయనతో తిని ఆయనతో తిరిగి ఆయనతో ఉంటూ ఏసై తిరిగి లేచాడు అని చెప్పి ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మని థోమా. మరి అప్పుడు దేవుడు ఆ సందర్భంలో ఒక మాట చెప్తాడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి. మరి అలాంటి థోమా గారు మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించడమే కాకుండా ఆయన ఎక్కడైతే మొదటిసారి సువార్త ప్రకటించారో, ఏ బ్రాహ్మణులకైతే సువార్త చెప్పి బాప్తిసం ఇచ్చారో, మరి ఆ కోనేరు దగ్గర అక్కడ ఉన్న ప్లేసుల దగ్గర ఇక్కడ నేను ఉండడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడా థోమా గారు తిరిగిన ప్రదేశాలు అన్నమాట. చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్థలములోని బ్రాహ్మణులు చూస్తుండగా థోమా నీటిని ఆకాశంలోకి విసురుతాడు. ఈ స్థలాన్ని చూడటానికి ప్రజలు వస్తూనే ఉంటారు. 100ల సంవత్సరాల నాటి సంఘటనలు కాబట్టి కాలంతో పాటు ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూడా ఎన్నో మార్పులు వచ్చేసాయి. ఆ చరిత్ర మనకి అర్థమవడం కోసం ప్రజెంట్ ఇక్కడ స్టాట్యూస్ని నిర్మించి బొమ్మల రూపంలో మనకు ఆ సందర్భాన్ని వివరిస్తున్నారు. ఈ ప్లెజెంట్ అట్మాస్ఫియర్, ఈ ప్లేస్ని ఇలా చూస్తూ ఉంటే నాకు మాత్రం మరియం చూసి ఎలిజబెత్ గర్భంలో యోహాను గంతులు వేసిన ఫీలింగ్ కలుగుతూ ఉంది. చూడండి, ఇప్పటి వరకు చెప్పిన స్టోరీని ఇక్కడ చిత్రపటంలో ఒక ఆర్ట్ లాగా వేశారనమాట. థోమా, సెయింట్ థోమా ఆయన ఆకాశంలో నీళ్లు ఎగరవేయడం, ఆ నీళ్లు ముత్యాల్లాగా మెరవడము, ఆ అద్భుతాన్ని చూసి వెంటనే ఆశ్చర్యపోయి బ్రాహ్మణులు మరి థోమస్ గారి చేతుల మీదుగా వెంటనే ఆ చెరువులో బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ అద్భుతాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. ఆ స్టోరీని ఇప్పుడు ఇక్కడ జస్ట్ చిత్రపటం లాగా ఫొటోస్ రూపంలో చూపించారు. చూడండి స్టోరీ క్లియర్గా ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చూసారు కదా లేక్, ఆ లేక్లోని ఆ చెరువులోని ఆయన ఆకాశంలో నీళ్లు ఎగరవేయడము, ఆ నీళ్లు ముత్యాల్లా మెరవడము, అనేక మంది బ్రాహ్మణులు ఆ అద్భుతాన్ని చూసి వెంటనే థోమస్ గారి చేతుల మీదుగా మరి క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించడము ఇదంతా కూడా జరిగింది. ఎన్ని అద్భుతాలండి, దేవుడి ద్వారా జరిగిన అద్భుతాలు. చూడండి ఎంత వండర్గా ఉందో.
నిజంగా ఈ ప్లేస్కి వచ్చి ఈ ప్లేస్ అంతా నేను చూడటము, మీ అందరికి చూపించటము నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీ అందరికీ అద్భుతమైన ప్లేస్ని చూపించే కృపని దేవదేవుడు నాకు అస్మాకి ఇవ్వడం నిజంగా ఎంత సంతోషమో అసలు మాటలో చెప్పలేని ఆనందం. కేసెలా కాపుకోయా సార్? కానీ స్టోరీ బోల్తి పహలి బార్ దేఖ్ రే నా కిత్నా అచ్చా హై కిత్నా ఖూబ్సూరత్ హై యహాన్ పే. yes, అసలు అంటే మనం వింటా ఉంటాం కదా, కానీ దాని కళ్ళారా చూడటం అనేది ఒక వండర్ అన్నమాట. అద్భుతాన్ని ఈ రోజు మరి కళ్ళారా చూసాము. మరి తోమా గారు తిరిగిన ప్రదేశాలు, ఏసైతో తిరిగింది తోమా, ఆయన తిరిగిన ప్రదేశాల్లో మనం తిరగడం అనేది నిజంగా దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదము. దేవుడి చిత్తం అయితే త్వరలోనే యేసునామలు మీరందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చుదురు గాక. ఈ అద్భుతాన్ని మీ కళ్ళతో మీరు చూసే విధంగా దేవుడు మార్గాలు తెరిచిన గాని. మీరు ఇంగ్లీష్ లో చదవచ్చు, ఏం లేదు. ఇందాక నేను మీకు తెలుగులో చెప్పాను కదా, ఎక్కడైతే తోమా గారు మొదటిసారి కేరళ రాష్ట్రానికి వచ్చి, మన ఇండియాకి వచ్చి కేరళ రాష్ట్రానికి వచ్చారు మనందరికీ తెలుసు. ఆయన మొదటిసారి ఎక్కడైతే బోధించారో, క్రీస్తు సువార్త ప్రకటించారో అది ఇదే ప్రాంతము. దానికి సంబంధించిన స్టోరీ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. ఆయన మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చి వెంటనే, ఇందాక మనం చూసాం చెరువు, ఆ చెరువులో దోసిట్లో నీళ్లు తీసుకొని ఆకాశంలో విసిరినప్పుడు ఆ నీళ్ళు అక్కడ ఆగిపోవడము, అవి ఎలాంటి ముత్యాల మెరవడము ఇవన్నీ చూశారు. అదే తర్వాత ఆ లేకులు ఎక్కడైతే ఆయన నీళ్లు తీశారో మరి అక్కడ గుంటలు ఏర్పడడం చూసి అక్కడికక్కడే అనేక మంది బ్రాహ్మణులు క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా తోమా గారి చేతుల మీద మరి బాప్తీసం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన స్టోరీ కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ చెరువు పేరు తలయక్కుళం, తలయక్కుళం అనే చెరువు. థామస్ గారు, తోమా గారు మొదటిసారి మన భారతదేశానికి వచ్చారని మనం చెప్పుకున్నాం కదా, ఆయన పడవలో బోట్లో వచ్చారు. సో ఆ ప్లేస్ని ఇక్కడ కేరళలో బోటక్కుళం అని అన్నారు. మరి ఇక్కడే ఆ బోటు, ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో చాలాసార్లు మనం ఈ స్టోరీ వింటూ ఉంటాం కదా. సో మొదటిసారి భారతదేశానికి ఆయన వచ్చినప్పుడు పడవలో వచ్చారనమాట. సో ఆ పడవలో వచ్చిన ఈ ప్రాంతానికి, కేరళలో ఎక్కడైతే ఆయన వచ్చారో త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతంలో, సో ఈ ప్రాంతానికి బోటక్కుళం అని పేరు పెట్టారనమాట. సో ఆయనకు సంబంధించిన పెద్ద స్టాచ్యూ కూడా ఇక్కడ ఉంది, ఆ బోటు కూడా ఇక్కడ ఉంది. రండి వెళ్ళి చూద్దాం. ఎస్, చూడండి తోమా గారి పెద్ద స్టాట్యూ ఇక్కడ పెట్టారు. ఆయన మొదటిసారి భారతదేశానికి ఎక్కడైతే మొదటిసారి సువార్త అందిందో కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతంలో, మరి తోమా గారు తిరిగిన ప్రదేశాల్లో నేను తిరిగే గొప్ప భాగ్యాన్ని దేవాదేవుడు నాకు ఇచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో నాతో పాటు మీకు కూడా అద్భుతాన్ని చూపించేస్తున్నాను. చూడండి ఇక్కడ ఒకసారి వస్తే మీరు ఇది రాజు ఇలా బోట్లో ఆయన రావడం జరిగిందనమాట ఇండియాకి. ఆ బోట్లో మరి ఆయన ఒక్కరే ఎలా వచ్చారు, అసలు అప్పటి రోజులు నిజంగా దేవుడు వారికి ఇచ్చిన ధైర్యము, మరి ఆ తెగింపు, దేవుడి కోసం జీవించాలనే ఆ పట్టుదల చూడండి అసలు ఎంత అద్భుతం అనిపిస్తుందో. సో దానికి గుర్తుగా ఇప్పుడు ఇక్కడ ఈ బోట్ని, అంటే అది ఆ చరిత్ర మనకు తెలియడం కోసం ఇలా చక్కగా నిర్మించారనమాట. తోమా గారి స్టాట్యూస్ ఇక్కడ చూడండి ఒకసారి, పూరాబత రౌండ్. స్టాట్యూ బతా ఉత్నా నజిక్ మత్ జావ్, స్టాట్యూ బతా ఓ పూరా బతా రౌండ్ ఎక్దమ్. ఫ్రంట్ పి బతా ధీరే ఆకి ఫ్రంట్ సైడ్ వేసే బద్దాం. ఇప్పుడు ఈ స్టోరీ అంతా కూడా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో జరిగింది. మొదటిసారి ఆయన క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మన భారతదేశానికి దేవుని చేత ప్రేరేపింపబడి ఆయన వచ్చారనమాట. సో ఆయన వచ్చింది కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతానికి వచ్చారు. మీరు చూస్తున్నారు దానికి గుర్తుగా ఇక్కడ ఆయన స్టాట్యూని, అండ్ అలాగే ఆయన ఎలా అయితే బోట్లో వచ్చారో ఆ బోట్ను కూడా మనకి ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఆయన సముద్రం మీద వచ్చారనమాట మన భారతదేశానికి. మీరు అనుకుంటున్నారు సముద్రం చెప్పావు అంజలి, మరి ఇక్కడ సముద్రం ఏమీ లేదు, ఏదో చిన్న చెరువులా ఉంది అంటే, మీకు విషయం తెలుసా, ఈ స్టాట్యూ కనబడుతుంది కదా ఈ బొమ్మ, దీని వెనకాల 2 నిమిషాలు నడిస్తే చావక్కడనే సముద్రం వస్తుంది. ఆయన అక్కడ వరకు బోట్లో వచ్చి ఇలా నడుచుకుంటూ వచ్చారనమాట. నడుచుకుంటూ వచ్చినప్పుడు
అక్కడ కొంతమంది, ఇందాక ఒక చెరువు చూపించాను కదా, ఆ చెరువులో కొంతమంది బ్రాహ్మణులు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే అక్కడ ఆయన వెళ్ళి వెంటనే అక్కడ దోసిట్లో ఆ చెరువులో ఉన్న నీళ్లను తీసుకొని పైకి ఎగరవేసినప్పుడు ఆ నీళ్లు ఆకాశంలో ఆగిపోతాయి. ఆగిపోయి ఆ నీళ్లన్నీ కూడా ముత్యాల్లా మెరుస్తూ ఉంటే అది చూసిన బ్రాహ్మణులందరూ ఆశ్చర్యపోతారు. ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా, ఆయన ఏ చెరువులో అయితే నీళ్లు తీశారో ఆ తీసిన చోట ఒక గుంటలా ఏర్పడుతుంది. ఆ అద్భుతాన్ని చూసి వెంటనే దోమస్కారి చేతుల మీద ఆ బ్రాహ్మణులు బాప్తీసం తీసుకొని క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించడం జరుగుతుంది. ఈ స్టోరీ మీలో చాలా మందికి తెలుసు, నాకు తెలుసు, కానీ అది జరిగిన దాన్ని ఆధారాలతో సహా ఈ ప్రాంతానికి వచ్చి నేను చూడడం, మీకు చూపించడం, ఇదంతా కూడా దేవుడిచ్చిన మహాకృప. మరి నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా హస్మ అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది. తను అంటుంది, నేను పుట్టింది కేరళలో కానీ ఈ ప్లేస్లోనే నాకేం తెలియదు, కానీ ఈరోజు దేవుని కృప వల్ల ఆ సత్యాన్ని గ్రహించే కృపను నాకు దేవుడు ఇచ్చాడని చెప్పి తను కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అందరూ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చాలా ఎండ ఉంది. మా ఫ్రెండ్ అంటుంది, మొహమ్మద చెమటొచ్చేసిందంటే చెమటొచ్చినా ఏమొచ్చినా మీకు చూపించడం, దేవుడు గొప్పతనాన్ని వివరించాలి, మీకు ఆ ప్లేసులు చూపించాలనేది నా యొక్క ముఖ్య ఇంటెన్షన్. ఇప్పుడు ఎక్కడైతే తోమా గారు ఆ బీచ్ దగ్గరికి వచ్చారో ఆ బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఈ స్టాట్యూ వెనకాల, ఈ బొమ్మ వెనకాల 5 నిమిషాలు నడిస్తే ఆ బీచ్ వచ్చేస్తుంది. పదండి వెళ్దాం. తోమా ప్రార్థన చేసిన సమయంలో కొంతమంది ఆయన్ని బళ్ళెంతో పొడిచి చంపారని మనం చరిత్ర విన్నాము. దానికి సంబంధించిన స్టాట్యూస్ని ఇక్కడ మనం చూస్తున్నాము. తోమా గారు మన ఇండియాకి మొదటిసారి పడవలో వచ్చారని చెప్పాం కదా, సో దానికి సంబంధించిన స్టాట్యూ అన్నమాట ఇది. ఇలా పడవలో ఆయన ఒక్కరే, అసలు ఆ సందర్భాల్లో కొన్ని 100 సంవత్సరాల కిందట ఈ స్టోరీ అన్నమాట ఇదంతా. మరి ఆయన ఎలా వచ్చారు, ఎంత ధైర్యమా తలుచుకుంటేనే గెటింగ్ గూస్ బంప్స్ అన్నమాట. దేవుడిచ్చిన కృపతో ఆయన భారతదేశానికి మొదటిసారి వచ్చేసి, తోమా గారు మొదటిసారి భారతదేశానికి వచ్చి దేవుడు ప్రేరేపణ ప్రకారం సువార్త ప్రకటించారు. ఆ సముద్రం దగ్గర ఇప్పుడు ఉన్నాను. నిజంగా ఏసై శిష్యుల్లో మరి ఒకరైన తోమా గారు తిరిగిన ప్రదేశంలో నేను నిలబడి మాట్లాడడానికి అసలు నాకు ఏమాత్రమో అర్హత లేదండి. కేవలం దేవుని కృప. మరి ఇదంతా మీకు చూపించడానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడు, అది ఎంతో సంతోషంగా ఉంది. ఆల్రెడీ కొన్ని ప్లేసులు నేను మీకు చూపించాను. సో తోమా గారు ఏ సముద్రం ఏదైతే పడవలో వచ్చి ఇండియాలో ఫస్ట్ అడుగు పెట్టారో ఆ ప్రదేశాన్ని చూద్దాము. ఆ తర్వాత మిగతా ప్రదేశాలన్నీ నేను మీకు చూపిస్తాను. ఇది జరిగి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో జరిగిందనమాట. సో సంవత్సరాలు గడిచే కొద్దీ, దాదాపు 1900 సంవత్సరాల కిందట, సంవత్సరాలు జరిగే కొద్దీ ప్రాంతాలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి, కానీ చరిత్ర మాత్రం మారదు కదా. దేవుడు, చరిత్ర ఎప్పుడు అలాగే ఉంటాయి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు మన యేసయ్య. సో కాబట్టి ఏ సముద్రం ఏదైతే తోమా గారు పడవ వేసుకొని వచ్చారో మన ఇండియాకి, ఆ సముద్రాన్ని చూసేద్దాం. చూడండి అక్కడ. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, యేసయ్యకి వందనాలు నాయన. భారతదేశపు చివరి అంచుల్లోకి వచ్చేసాం మనము, ఎండింగ్ అన్నమాట ఇదంతా కూడా. నాకైతే ఒక కోరిక ఉంది, వెళ్ళి ఆ సముద్రంలో ఒక్కసారి కాలు పెడితే అదొక సంతోషమని. రండి వెళ్ళిపోదాం ఆ సముద్రం దగ్గరికి. ఆయన దేవుడి సువార్తను, క్రీస్తు ప్రేమను పంచడానికి అంత దూరం నుంచి పడవలో వచ్చినప్పుడు మరి దేవుడి మహిమార్థంగా మనం ఒక 4 అడుగులు వేసి ఆ సముద్రంలో దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు ముట్టుకుని అక్కడ కాలు పెట్టిన అది ఎంతో ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను. అండ్ చాలా ఎండ ఉంది, భయంకరమైన ఎండ, చుట్టూ మచ్ ఎండ అనమాట. కానీ తప్పదు, నేను చూడాలి, మీకు చూపించాలి. ఎండ అయినా ఏదైనా పర్వాలేదు, దేవుడి పని తర్వాతే. మీలో చాలామందికి ఆశ ఉంటుంది కదా, ఇవన్నీ మనం బైబిల్లో చదువుకుంటాము, వింటాం తప్ప ఎప్పుడు చూడలేము. బట్ దేవుడు ఈరోజు మనకు చూసే కృపనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. ఈ ప్లేసులు చూడక ఎంతమంది మన కళ్ళ ముందు కనుమరుగైపోయారు. ఆ కృపను దేవుడు మీకు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఆగను, నేను ఆగే పరిస్థితే లేదు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. సో కాబట్టి ఖచ్చితంగా చూపించేయాలి, చూసేసేయాలి. ఏముందండి, పౌలు గారు ఒక మాట చెప్తారుగా, మనం వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళము, ఈ జ్ఞాపకాలన్నీ మనతో ఉంటాయి. అదే నాకు ఆనందం. విషయం ఏంటంటే బీచ్లో ఎవ్వరూ లేరు. చక్కగా చూసేద్దాం రండి ప్రశాంతంగా. దేవుడు, మీరు, నేను, అస్మ వీడియో తీస్తుంది, అస్మాని మనమే ఉన్నాం బీచ్లో. ఎస్, ఫైనల్గా వచ్చేసాం, వెళ్ళిపోదామా. తోమా గారు అడుగు పెట్టిన ఏ పడవ మీద అయితే మన భారతదేశానికి వచ్చారో ఆ బీచ్ దగ్గరికి వెళ్ళిపోదామా, రండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక.
ఏ భారతదేశానికైతే తోమా గారు మొదటిసారి వచ్చి మరి సువార్త చెప్పారో, ఎక్కడైతే ఫస్ట్ సారి ఆయన కాలు మోపారో, పడవ మీద ఆయన మన భారతదేశానికి రావడం జరిగింది. ఆ సముద్రం దగ్గర నేనుండడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపగా భావిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా ఈ అద్భుతమైన వ్యూని చూడండి. ఫస్ట్ సారి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాము. ప్రైజ్ గాడ్ జీసస్. మనం ఈ చరిత్ర అంతా వింటాము, బైబిల్లో చదువుకుంటాం, బుక్స్లో చదువుతాం, కానీ మొదటిసారి ఆ చరిత్ర ఎక్కడైతే మొదలైందో ఆ ప్లేస్లో ఉండి దాన్ని నేను చూస్తూ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో ద్వారా దేవుడికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆయన మాత్రమే హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. ఈ ప్రాంతాన్ని మీ అందరికీ పోసగుచ్చినట్టు చూపించే కృపని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చూడండి ఆ సముద్రాన్ని. తోమా గారు మరి ఒక్కరే పడవలో ప్రయాణం చేసుకొని భారతదేశానికి దేవుడు సువార్త చెప్పమన్నాడు, నాకు ఆ భారం ఇచ్చాడు అని చెప్పి ఏ సముద్రం ఏదైతే ఆయన వచ్చాడో అక్కడ ఉండి ఈరోజు నేను మీకు దాన్ని చూపిస్తూ మరి నేను చూస్తూ దేవుడు మహిమపరచడం, ఐఎమ్ సో హ్యాపీ. ఎస్,